పేదలే మాత్మ బంధువులుగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. సీఎం కేసీఆర్ అన్ని కులాలు మతాలను సమానంగా చూసే గొప్ప నాయకుడని కొనియాడారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగిన జిల్లా గ్రాండ్ క్రిస్మస్ కాంటాటా సెలబ్రేషన్స్ కార్యక్రమానికి మంత్రి హాజరై కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపి మాట్లాడారు. ప్రపంచంలోని అధిక మంది ఈ డిసెంబర్ నెలను పవిత్ర మాసంగా భావిస్తారని, సిద్దిపేటలో ఈ ఉత్సవం జరగడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, కేసీఆర్ చలవతో మనమంతా స్వేచ్ఛగా జీవిస్తున్నామన్నారు. సర్వమత సమన్యాయంగా దేవాలయాలు మసీదులు చర్చిల నిర్మాణాలకు ముందుంటామని, ప్రతిపాదనలు ఇస్తే కావాల్సిన సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. సిద్దిపేట వాసి అయిన జ్ఞాన్ కుమార్ తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశమంతా తిరిగి భక్తులను సంపాదించుకున్నారని, క్రైస్తవ ఎదుగుదలకై జ్ఞాన్ కుమార్ చేసిన సేవలను మంత్రి కొనియాడారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని కులాలు అన్ని మతాలను సమంగా ప్రేమించేటువంటి వ్యక్తి. అందరూ బాగుంటేనే ఇది బంగారు తెలంగాణ. ఈ తెలంగాణలో ఉండే హిందువులు క్రైస్తవులు ముస్లింలు అందరూ అన్నదమ్ముల్లాగా ఉండాలి, పేదరికం లేకుండా ఉండాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరికీ చేతి నిండా పని ఉండాలి, అందరికీ ఉపాధి దొరకాలి, పేదరికం పోవాలి అన్నదే మన ముఖ్యమంత్రి గారి సంకల్పం. అందుకే ఇవాళ భేద భావాలు లేకుండా అందరూ కూడా ఇలా సుఖ సంతోషాలతో మన రాష్ట్రంలో ఉన్నారంటే దానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రయత్నం అని చెప్పి వారి చలవాన్ని కూడా మనం చెప్పుకోక తప్పదు. ఈ క్రిస్మస్ ఉత్సవాలను మన సిద్దిపేటలో జరపడం చాలా సంతోషం. జ్ఞాన్ కుమార్ గారు ఇక్కడే పుట్టాడు, మన సిద్దిపేటలో పుట్టాడు. సిద్దిపేటలో పుట్టి పెరిగి ఇవాళ బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశమంతా కూడా తనకు ఎంతోమంది భక్తులను సంపాదించుకొని ఆ యేసు ప్రభు యొక్క సేవలో ఆయన ప్రపంచమంతా కూడా తిరుగుతూ ఉన్నాడు.